పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు హోమ్ శాఖ నేను తీసుకునే ప్రతి తీసుకురాకండి సరిదిద్దుకోండి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మాట్లాడకూడదు మనం పరిపాలన ఆ విధంగా చేయాలని చెప్పి ఆరోం ప్రజలకు హామీ ఇచ్చామన్నారు దాని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని మాట్లాడి ఏకైక మగాడు నాయకుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది మాట్లాడాం మేము దానికి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ముందుగా ఉంటుంది వరుసలో మావ అయితే రాజీనామా చేయాలంట ఇప్పుడు మేము రాజీనామా చేసి ఆమె కూర్చుంటుంది ఇప్పుడు మేము రాజీనామా చేసేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమేశ్వర్ రాజీనామా చేస్తే ఆమె వచ్చి ఆయన జగన్ కూర్చుంటారు అందుకే 164 సీట్లు ఇచ్చింది మాకు ఇదే జబర్దస్త్ కుర్చీ అనుకున్నావా రాజీనామా చేసి కూర్చోడానికి ప్రజలు మమ్మల్ని పరిపాలించమని 164 సీట్లు మాకు ఇచ్చారు మాకు తెలుసు ఏం చేయాలో మీ పరిపాలన ఎలా ఉందో మీ ప్రభుత్వం ఎలా ఉందో మీకు తెలుసు ఫస్ట్ గుర్తుపెట్టుకున్నా గత 5 సంవత్సరాలు మీరేం చేశారు తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కోసం ఇచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాం కూటమిలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి జరగాలి కాబట్టి అందులో భాగం ఇది కూడా వింటిస్తున్నాం మన ఇంట్లో 5 మంది ఉంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పెద్ద తరహాలో పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఇలా రెట్టిఫై చేసుకొని చెప్పడం తప్పు కాదు దాన్ని అవకాశంగా భావించి రాజీనామా చేయాలి మీరు దిగేయాలి నేను మా అన్నచ్చు కూర్చుంటాం మళ్ళీ మేము అంటే కథలు ఇవన్నీ కథలు చేస్తున్నారా ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులకి మేము అధికారంలో ఉన్న ఆమోద్ రాంబాబు ఈయన పేరు ఈయన అంటే మేము గత ఈయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఆమోద్ అనే చిత్తేవలము ఎందుకంటే అలాంటి వాయిస్ తంది కొంచెం ఇంత జ్ఞానం ఉందా ఏమేమి ఇంకా వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నాడా వైసీపీ ప్రభుత్వం తిరుమలను భ్రష్టు పట్టించేయడారు ఇప్పుడు పరిపాలన కూటమి ప్రభుత్వంలో చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ ఏం డోకా లేకుండా సాంప్రదాయాలు కాపాడుతూ మేము పరిపాలిస్తున్నాం టీటీడీని ఇది ఏమనుకున్నానండి స్టిక్కర్ చూడండి ఇక్కడ సొక్కా బ్యాచ్ స్టిక్కర్ అది సొక్కా స్టిక్కర్ వేసుకుని తిరుమల దర్శనానికి వెళ్ళాడు టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అడుగుతున్నా ఏం చేస్తున్నారు అలిపిరిలో మామూలుగా బైక్ స్టిక్కర్ ఉంటుంది కట్ చేసి చిప్పి పంపిస్తారు పైకి అలాంటిది ఇతను తిరుమలకు వచ్చాడు వైకుంఠం నుంచి దర్శనానికి వెళ్ళాడు దేవుని దర్శించుకున్నాడు ఆశీర్వాదంలో ఎర్రగుడ్డ కప్పుకున్నాడు బయటకు వచ్చినాక ఫోటో తీస్తాడు అంటే ఎందుకు ఎక్కడ వైఫల్యం ఇంకా వైఫల్యమా లేకపోతే మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా ఈయన మీద సుమోటగా కేసు కట్టాలి తిరుమలలో పవిత్ర తిరుమలలో ఇలాంటి అపచారం చేసినందుకు వీళ్ళు ఇంకా జగన్ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటాడు అయ్యా అంబోటి రాంబాబు వీరు ఈ బ్యాచ్ వేసుకొని తిరుమల తిరిగే బదులు జగన్ చూడు తిరుక్కోడు పుణ్యమని వస్తుంది మా దగ్గర అవసరం లేదు ఏమి చొక్క తీసిపోవచ్చు కదా అరగంట గంట ఒకటి అవ్వటం మనోడికి ఒక గంట చొక్క తీసేమవుతుంది దర్శనం పోయినప్పుడు ఇప్పుడు వేసుకున్నాడు ఎవరు అడిగితే చొక్క మీద స్టిక్కర్ అన్నట్ట చొక్క తీసేసిపో అరగంట గంట దర్శనం అయిపోతుంది నీకు అరగంట గంట అలవాటే కదా చొక్క లేకుండా మళ్ళీ అయింది ఇవంతా ఇలాంటివి టీటీడీ వాళ్ళు కూడా అలర్ట్ అవ్వండి ఇంకోసారి జరగకూడదు ఎందుకంటే ఎవరైనా సరే తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇలాంటి ఘటన ఒకసారి ప్రమాదం కాకుండా టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం చూసుకోవాలి ఎందుకంటే కూటమి చెప్తున్నాం ఇలా బ్యాజ్ వేసుకుంటే రేపు బ్యానర్లు ఎత్తుకొని వస్తారు.